సేమ్ ఆర్డర్ ఏక్ మోర్. ఏమిటో గురువు గారు? శాస్త్రి గురువు గారు, మీరు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తుంటారు? మనసు బాగోలేనప్పుడు అప్పుడప్పుడు. నెలకు ఎన్ని రోజులు మనసు బాగోదు? 28 రోజులు. మరి మిగతా 2 రోజులు ఫ్రీజర్ తాగడానికి వచ్చింది లేదా? ఇది అమ్మాయి పేరేంటి? మీ పేరు నాకులా తెలుస్తుంది? నా పేరు కాదు, నీ పేరు శిరీష. నాలో మొదలైంది ఆశ. ఇదిగో నువ్వెంత మందు తాగుతో తాగు, బిల్లు నేను కడతాను. నువ్వే ఎంతైనా తాగు, బిల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనే? ఈ బార్ ఓనర్ నా బాయ్ ఫ్రెండ్. ఎస్ చెప్పండి. నేనే సకల శాస్త్రాల ఆపోసలు పూసిన గౌతమ శాస్త్రినే మాట్లాడతాను. అలాగే వచ్చేస్తాను. వర శాస్త్రి పదా. ఎక్కడికి గురుగారు? ఎక్కడికన్నా ఇంటికి వెళ్ళాలి పదా. జాగ్రత్త రా. వచ్చేసాం గురు. అయ్యో 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 పారేస్తారు, పడేస్తారు అబ్బా. ఒరే శివశాస్త్రి, తెలిసిపోతుందంటావా? ఏంటి నీకు మందులాలు రావనా? కాదురా, తాగామని. తాగి తప్పు చేసి ఉంటావా? తాగి తప్పు చేయలేదు గురువు గారు, ఈ పరమ పవిత్రమైన బట్టలతో ఆ బారుకి వెళ్ళి తప్పు చేశాము. అవును రే, ఆ చంద్రగిరి నన్ను మోసం చేసిందన్న బాధతో ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావడం లేదురా బాబు. సరే అయితే ఇప్పుడు ఏం చేస్తావు? క్షమించామని అడగాలి. ఎవరు నిన్నే? కాదు భగవంతుణ్ణి. అవును రే, భగవంతుడా, తెలుసో తెలియక తప్పు చేశారు, క్షమించు తండ్రి. అవును, మీరు కూడా క్షమించండి. క్షమిస్తారులే అంగా, ఇంకోసారి చెయ్యొద్దా, అర్థమైందా? పదండి గురువు గారు. శివశాస్త్రి రారా. రక్కమ్మా. నమస్కారం గౌతమ్ శాస్త్రి గారు. నమస్కారం. అదే శివశాస్త్రి, ఈవిడే శారదమ్మ గారు. శారదా వాళ్ళ అమ్మగారా? అర్థమైంది, శారదమ్మ గారే. శారద గారు, ఏమిటి అర్జెంటు గారు అమ్మని పిలిపించారు? ఏమిటి, పూజలు చెయ్యాలా, యాగాలు చెయ్యాలా, వ్రతాలు చెయ్యాలా, యజ్ఞాలు చేయాలా, దినాలు చేయాలా? చెప్పండి. పెళ్లి చెయ్యాలి. మీ ఆయన బతుకున్నాడండి? బ్రతికి. భర్త బతుకుండగా భార్యకి ఇంకో పిల్ల? అవ్వా, శాస్త్రం ఒప్పుకోదు కదండి. అవసరం అయితే మనం లేపేద్దాం, దీని గురించి పెళ్లి చేద్దాం. శివశాస్త్రి చెప్పేది వినరా? మీరు చెప్పండి. పెళ్లి నాకు కాదండి. అంటే మీ ఆయనక భార్య బతుకుండగా భర్తకు 2 పిల్ల? అవ్వా, శాస్త్రం అసలు ఒప్పుకోను కదండి. అవసరమైతే దీన్ని లేపేసారి, 2 పిల్లలు చేద్దాం. ఒరే శివశాస్త్రి చెప్పేది వినరా? మీరు చెప్పండి. అది కాదండి, మా అమ్మాయి 5 ఏళ్ల క్రిందట. ఎవరితోనో లేచిపోయిందా? ఒరే మీరు చెప్పండి. అది కాదండి, అమ్మాయి 5 ఏళ్ల క్రిందట అమెరికా వెళ్ళి నిన్ననే వచ్చింది. తనకు ఒక మంచి సంబంధం చూసి పెట్టాలి. ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు చెప్పండి. సకల శాస్త్రాలను అవపోసిన అలవోకగా పట్టిన గ్రేట్ గౌతమ్ శాస్త్రి గారు కాకపోతే మీ అమ్మాయికి సంబంధం ఎవరు చూస్తారు చెప్పండి? చూద్దాం. అమ్మాయిని పిలిపించండి, పిలిపించండి. అమ్మాయి శిరీష. ఏంటి గురువు గారు, అమ్మాయిని చూడగానే సంబంధం చూడాలనిపిస్తుందా? సంబంధం పెట్టుకోవాలనిపిస్తుందిరా. అవునా గురువు గారు? Oh, yeah.